స్వామీజీ శ్రీ 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 కపిలేశ్వరానందగిరి స్వామీజీ గారు ఈ నెల 27వ తేదీని మన గాజువాక విచ్చేస్తున్నారు. ఆయన 27వ తేదీని పాదయాత్ర మొదలుపెట్టి వచ్చే నెల 16వ తేదీ వరకు అంటే 20 రోజుల పాటు మన గాజువాకలో 20 వార్డుల్లో కూడా 20 రోజుల పాటు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామదేవత ఆలయాలను సందర్శించి అక్కడ ఉన్న భక్తులకి మన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తూ అక్కడ ప్రతిరోజు సాయంత్రం పామం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆయన త్రిపురలో మరి ఆయన అక్కడ త్రిపుర రాష్ట్రం అంతా కూడా సందర్శించారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ సంవత్సరం వినాయక చవితి రోజు ఇక్కడ ఇచ్చాపురంలో ప్రారంభించారు. మా వచ్చే సంవత్సరం వినాయక చవితి వరకు తడలో ముగింపు ఉంటుంది. సంవత్సరం పాటు ఈ తీర ప్రాంతాలన్నింటిని కవర్ చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రను పార్టీలకు కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మరి 20 వార్డుల్లోనూ కూడా మా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే భక్తిభావంతో ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలుగా వేయడానికి ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. నమస్కారం, నా పేరు వెంకటేష్. ఈ నెల 27వ తేదీ నుంచి గాజువాకలో శ్రీ కపిలేశ్వరనారాయణ స్వామీజీ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ప్రధాన ఉద్దేశం తీర ప్రాంతంలో ఉండేటువంటి అన్ని మత్స్యకార గ్రామాలు సుమారుగా సంవత్సరం రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామదేవతల ఆరాధన, కరువు నుంచి నివారణ ఉపాయం, వీటికి సంబంధించి అన్ని గ్రామాలు పర్యటిస్తారు. గాజువాకలో కేర్నా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది.